కాపుల రిజర్వేషన్ అంశం గందరగోళానికి దారితీస్తోంది. 5% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, అసెంబ్లీ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు వాటిని కేంద్రం ద్వారా 9వ షెడ్యూల్లో చేర్చడం, న్యాయపరమైన చిక్కులు రాకుండా చూడడంపై సర్కారు దృష్టి సారించింది. అయితే తాను నివేదిక ఇవ్వకుండానే రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారంటూ బీసీ కమిషన్ చైర్మన్ మంజునాథ్ ప్రశ్నించడం సర్కారుకు తలనొప్పిగా మారింది. కాపుల రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లును ఆమోదింప చేయడం ద్వారా ఓ పెద్ద ముందడిగే వేసింది ప్రభుత్వం. ఇది కాపులపై తమకున్న చిత్తశుద్ధికి నిదర్శనమని చెబుతోంది. అయితే అనుకోని విధంగా బీసీ కమిషన్ చైర్మన్ మంజునాథ వివాదం సర్కార్ని కాస్త ఇబ్బంది పెడుతోంది. చైర్మన్ ద్వారా వెళ్లకుంటే రిజర్వేషన్లు చెల్లవని జస్టిస్ మంజునాథ్ అంటున్నారు. మెజార్టీ సభ్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగా బిల్లు రూపకల్పన చేశాం కాబట్టి న్యాయపరంగా ఎటువంటి చిక్కులు ఉండవని సర్కార్ ధీమా వ్యక్తం చేస్తోంది. పైగా బీసీ కమిషన్ లో చైర్మన్ కూడా సభ్యుడేనన్న విషయాన్ని గుర్తు చేస్తోంది. ఇక్కడే రాజకీయంగా మరో కోణం ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. జస్టిస్ మంజునాథ తన నివేదికను కాపులకు వ్యతిరేకంగా ఇచ్చినా తమకేం నష్టం లేదని అంటోంది. పైగా కమిషన్ రిపోర్ట్ వ్యతిరేకంగా వచ్చినా కాపు రిజర్వేషన్ బిల్లు సభలో పెట్టి చట్టం చేశామనే విషయం ఎస్టాబ్లిష్ అవుతుందని భావిస్తోంది. దీంతో కాపుల విషయంలో ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందనే విషయం అర్థమవుతుందని వారి వాదనగా కనిపిస్తోంది. అటు జస్టిస్ మంజునాథ విషయంలో విమర్శలకు దిగవద్దని పార్టీ నేతలకు సూచించారు చంద్రబాబు. అదే సమయంలో బీసీల విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఇక రిజర్వేషన్లపై న్యాయపరంగా ఎదురయ్యే సమస్యలపైనా సర్కార్ దృష్టి సారిస్తోంది. ఈ దిశగా ఇప్పటికే ఏసీతో సంప్రదింపులు చేసినట్లు తెలుస్తోంది. సాధికార పక్కా డేటాతోనే కేంద్రానికి విశ్లేషణాత్మక వివరణ పంపుతున్నాం కనుక 9 షెడ్యూల్లో చేర్పించడం పెద్ద కష్టమేమీ కాదని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తంగా ఏపీ కాపు రిజర్వేషన్ల అంశం ఏపీ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్గా మారింది.